మనవూరు మన గ్రామం ప్రగతి పదంలో పల్లెలు మారుతున్న రూపురేఖలు నూతన గ్రామ పంచాయతీకి నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలని ముగ్దంపూర్ గ్రామ సర్పంచ్ పద్మా విజయ్ కుమార్ ప్రభుత్వానికి విన్నవించారు. పంచాయతీలో తాగునీరు మురుగునీటి సమస్యను పరిష్కారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామంలో సీసీ రోడ్లు నిర్మించి రవాణా సౌకర్యం మెరుగుపరచాల్సిందిగా కోరారు. వీధుల్లో లైట్స్ ఏర్పాటు చేసేందుకు తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఎస్బీఐ ఆర్థికంగా సహకరించినా సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదని తెలిపారు. అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సర్పంచ్ పద్మకుమార్ మనోగతం ఓసారి చూద్దాం. వెల్కమ్ టు ఎస్కేఎస్ మనవూరు మన గ్రామం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం నారాయణఖేడ్ నియోజకవర్గం మనవూరు మండలం నుగ్దుంపూర్ గ్రామ సర్పంచ్ పద్మ విజయ్ కుమార్ గారితో ఈరోజు గ్రామ అభివృద్ధి కార్యక్రమాల మీద మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం అమ్మా. ఇప్పుడు మీ గ్రామంలో 420 జనాభాతో కూడిన సర్పంచ్గా మీరు ఎన్నికయ్యారు, అవునా? ఎట్లా పనిచేస్తున్నారు గ్రామానికి? మా గ్రామం చిన్నది అయినప్పటికీ మేము ఉన్న బడ్జెట్లోనే పని చేస్తున్నాము. అంటే ఇంతకుముందు మీ ఇంట్లో ఎవరైనా రాజకీయంగా ఉండేనా, లేకపోతే మీరేం ఫస్ట్ టైం? ఇంతకుముందు ఎవరు లేరు. మా గ్రామం కొత్త గ్రామ పంచాయతీ. అవును, కొత్త గ్రామ పంచాయతీ. ఇది కొత్త గ్రామ పంచాయతీ, మా ఆయననే. అంటే నూతనంగా ఏర్పడింది, నూతనంగా ఏర్పడింది. నూతన సర్పంచ్ గానే మీరు ఉన్నారు? సర్పంచ్ కూడా నూతనంగా సార్. అంటే ఇంతకుముందు ఆమ్లెట్ విలేజ్ గా ఉండే సార్ మాది. ఏది ఆమ్లెట్? అంటే తుంగూరు గ్రామ పంచాయతీ కిందకి ఉండాలి. తాండలాగా చిన్న విలేజ్. అంటే ఇంతకుముందు ఎప్పుడైనా వార్డు మెంబర్లు కానీ ఉండేనా మీకు? ఫస్ట్ టైం. ఎట్లా పనిచేస్తారు మీరు దంపతి జీవితం? ఎట్లా పనిచేస్తారు గ్రామం సేవ? గ్రామ పంచాయతీలో వచ్చిన బడ్జెట్ నుంచి మంచిగా 30 డేస్ ప్రణాళికలో మేము ఊరినంత శుభ్ర పరిశ్రమ. మేము అంటే ఆమ్లెట్ విలేజ్గా ఉన్నప్పుడు ఈ విలేజ్ని సరిగా పట్టించుకోలేదు పాత గత సర్పంచులు. వాళ్ళు అయిన కడికి వాళ్ళు చేసారు, కానీ జర జస్ట్ ఏంటంటే ఇక ఆ విధంగా ఉండడం ద్వారా కొంచెం చిన్న చూపే ఉంటుంది. అంటే మీరు కరెక్ట్ డెవలప్మెంట్ ఏం లేదు, విలేజ్ వెనకబడి ఉన్నది పూరా. చిన్న జీపీ అవడం వల్ల మాకు కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ మా సాయశక్తుల వచ్చిన బడ్జెట్లో ఆ కొద్ది దాంట్లోనే మేము 30 డేస్లో పెంటగుంతలు స్కూల్ దగ్గర చాలా వ్యవస్థ ఖరాబు ఉండే సార్. వర్షాకాలం వచ్చిందంటే ఏ పిల్లలు దాంట్లో బడి చేస్తారో అన్నట్ల వ్యవస్థ మొత్తం ఇంతకుముందు మీడియా ద్వారా కూడా మేము బయటికి పంపినాము. వ్యవస్థ అంతా ఖరాబు ఉండే, అదంతా పూడ్చివేసి స్కూల్ దగ్గర కూడా లేవలు చేపించినాం. మా విలేజ్ ముఖ్యంగా అంటే ముగ్దుం జనాని అనే పేరు మీద పేరు మీద ముగ్దుంపుర అనే పేరు వచ్చింది సార్. దీనికి ఆ పేరు నిర్మించబడదని మా పెద్దలు చెప్తారు. ఆ విధంగా ఫస్ట్ పని కూడా మేము అక్కడనే స్టార్ట్ చేసినాం. ఆ ముగ్దుం జనాన్ని ఉన్నప్పటికీ మా దగ్గర ముస్లింస్ లేరు సార్. లేకపోయినా దాన్ని వ్యవస్థను మన హిందూస్ అన్ని దేవుళ్ళకి పూజిస్తారు కావున ఆ విధంగా దాన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. డెవలప్ ఆ పేరు ఆ విధంగా వచ్చింది. అభివృద్ధిలో తీసుకున్నట్లయితే ఈ 2 సంవత్సరాలలో మీరు సర్పంచ్ అయిన తర్వాత అప్పుడు పట్టించుకోలేదు, అంటే పట్టించుకున్నప్పటికీ కొన్ని సమస్యలు పరిష్కారం పూర్తి స్థాయిలో కాలేదు అని చెప్తున్నారు. ఇప్పుడు మీరే సర్పంచ్ ఉన్నారు, అంతకుముందు ఏ అభివృద్ధి కావాలని మీరు కోరుకున్నారు, ఇప్పుడు ఏ అభివృద్ధికి మీరు చేయాలనుకుంటున్నారు? మేము అనుకుంటున్నాం సార్, నాలల వ్యవస్థ మా దగ్గర ఎంత బాగాలేదు. మురికి కాలువల వ్యవస్థ అసలు బాగాలేదు సార్ మా దగ్గర. సీసీ రోడ్లు కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. మెయిన్ ఎంట్రెన్స్కు మొత్తం పెద్ద నాల ఉంటుంది, వర్షాలు పడాలంటే దాని నిండా నీళ్ళు వస్తాయి. చిన్నపిల్లలు వర్షాకాలం అయితే చిన్నపిల్లలతో చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది సార్. మాకు ఎట్లా అంటావు, ఏ పిల్లలు దాంట్లో పోయి పడతారు, ఇప్పుడు ఇదే అట్లా. దాని గురించి పరిష్కారం ఏంటంటే మేము మొట్టమొదటిగా అనుకున్నది ఫస్ట్ ఆ నాలను కంప్లీట్ చేసిన తర్వాతనే ఈ విలేజ్లో ఉన్న చిన్న నాలాలు కూడా కంప్లీట్ చేయాలని అనుకున్నాం. 2 సంవత్సరాల్లో ఏం చేశారు మరి? జస్ట్ 2 సంవత్సరాల్లో మాకు అయిన కాడికి మా దగ్గర ఉన్న బడ్జెట్ను బట్టి ఆ నాలను కొద్ది కొద్దిగా మూపించినాం సార్. ఫస్ట్ ఉన్నదాన్ని పరిష్కారం చేయొచ్చు. శాశ్వతం పరిష్కారం చేయడానికి మా దగ్గర మా చిన్న జీపీ ద్వారా బడ్జెట్ లేక మా ఉన్న దాంట్లో అంటే ప్రతి సంవత్సరం ఇట్లా వేసుకుంటా వస్తుంది సార్. మాకు 420 జనాభా, ఆ లెక్క ఇక మీకు కూడా తెలిసి ఉంటుంది. ఉదాహరణ ఎంత వచ్చింది చిన్న అంచనా ప్రకారం? ఇక నెలకు అదే 42,000 ఇట్లా వస్తుంది సార్. 45,000 చిల్లర వస్తుంది అంతే. అంటే ఎప్పుడైనా సరే మా గ్రామంలో మీరు ఇచ్చే బడ్జెట్ సరిపోవట్లేదు, ఇంకా అదనంగా కావాలి, సీసీ రోడ్లు మురికి కాలువలు అని చెప్పేసి ఎప్పుడైనా సరే మీరు అధికారుల దృష్టి కావచ్చు, ఎమ్మెల్యే గారి దృష్టి కావచ్చు, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళలేదు సార్ ఇంతవరకు మేము. కానీ మా ఏ పార్టీ నుంచి మీరు పోటీ చేసి నేను ఇండిపెండెంట్ పోటీ చేసి ఇండిపెండెంట్గా గెలిచినాం సార్. ఏ పార్టీ అభ్యర్థి పైన చేసేది? మేము టీఆర్ఎస్ అభ్యర్థి పైన అంటే పోటీ చేసి చేసినాం సార్. ఏ పోటీ లేదు ఇంకా? టీఆర్ఎస్ పోటీ చేసిన సార్ మాకు. అదే టీఆర్ఎస్ ఇద్దరే, టీఆర్ఎస్ ఒకటి, నెక్స్ట్ మేము ఇండిపెండెంట్గా సార్. మా ఇద్దరి మధ్యనే పోటీ జరిగింది. ఇక మా గ్రామ ప్రజలు
మా మీద నమ్మకంతో మమ్మల్ని ఎన్నుకున్నారు సార్. మరి ఎట్లా ఇంతకుముందు ఊర్లో ఎట్లా ప్రజలకు ఎట్లా తాగునీరు కావచ్చు వాడకానికి ఎట్లా వచ్చే నీళ్ళు? బోర్ ద్వారా బోర్లు ఉండే సార్, రెండు బోర్లు ఉండే, బోర్ల ద్వారా నీరు వస్తుంటే దురదృష్టవశాంతు సింగూరు మాకు దగ్గర ఉన్నప్పటికీ ఆ బోర్లు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఫెయిల్ అయినాయి సార్. బోర్లు ఫెయిల్ అయినాయి, ఒక్క బోర్ మాత్రం అది హాఫ్ ఇంచ్ పోస్తున్నది. దాని గురించి ప్రయత్నం చేసి మా దగ్గర మా అదృష్టం కొద్దేమో మరి మన భవిష్య భారత్ అనే స్వచ్ఛంద సంస్థ SBI ఫౌండేషన్ ద్వారా మా ఊరును దత్తత తీసుకున్నా సార్. ఏ సంస్థ? భవిష్య భారత్. వాళ్ళు మా విలేజ్ని దత్తత తీసుకున్నారు. మా విలేజ్తో పాటు మన మండల్లో 5 విలేజ్ని దత్తత తీసుకున్నా సార్. ముగ్దుంపూర్, తుమ్నూర్, ధన్వార్, చిరుతపల్లి. జస్ట్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సార్ ఒక బోర్ వేయించారు సార్, అది ఆ బోర్ వేయించినప్పటికీ అది ఫెయిల్ అయింది సార్. జువాలజిస్ట్ని తెప్పించి 3 డేస్ ప్రయత్నం చేసింది సార్, వాళ్ళు జువాలజిస్ట్ పరీక్ష చేసి అయితే కూడా ఫెయిల్ అయింది. ప్రస్తుతం మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి సార్, ప్రయత్నం చేసిన కానీ నీళ్ళు రాలేదు. ఇక వాళ్ళు ఇంకోటి ఏంటంటే హెల్త్ క్యాంపులు, మళ్ళా ఇప్పుడు జస్ట్ ఏంటంటే మా ఊరు వెనకబడి ఉండడం వల్ల కొందరికి బ్యాంక్ అకౌంట్ కూడా లేదు సార్ కొందరికి. జస్ట్ వాళ్ళని పిలిపించి బ్యాంక్ ద్వారా పిలిపించి ఈరోజు అదే కార్యక్రమంలో ఉన్నాం సార్. మేము బ్యాంకు ద్వారా వాళ్ళని పిలిపించుకొని జీరో అకౌంట్లు ఇప్పిస్తున్నాం సార్. రైట్ రైట్. అదే మీ సేవ వాళ్ళని కూడా పిలిపించినాం సార్, వాళ్ళు పాన్ కార్డ్స్ ఇస్తున్నారు. అంటే త్రాగునీటి సమస్య వాళ్ళు SBI వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు కానీ విఫలమైంది సార్. విఫలమైనప్పుడు మిషన్ భగీరథ వీళ్ళ ద్వారా జస్ట్ అంటే ఐరింగ్ తీసుకున్నాం సార్, రైతు దగ్గర మేము ఐరింగ్ తీసుకున్నాం, బావి నుంచి ఐరింగ్ తీసుకొని ఈ ట్యాంకులు నింపుతున్నాం. మొత్తం మీద ప్రజలకు నీళ్ళు అందుతున్నాయి? ప్రజలకు నీళ్ళు ప్రస్తుతం అయితే అందుతున్నాయి కానీ కష్టం. ఇక ఈ ఐరింగ్ తీసుకున్న వాళ్ళకు కూడా వాళ్ళకి పంటలకు అవసరం ఉంటాయి కదా సార్, అప్పుడప్పుడు జర ఇబ్బంది అయినప్పుడు ట్యాంకర్ ద్వారా మనకు గవర్నమెంట్ నీటి సమస్య వరకు వస్తే. వీధి దీపాలు ఎట్లున్నాయి? వీధి దీపాలు పర్వాలేదు సార్. వీధి దీపాలు మేము వచ్చిన నుంచి ముందు వీధి దీపాలు సరిగా ఉండకపోవు. మేము వచ్చిన నుంచి కంటిన్యూ ప్రతిరోజు ఏ పోల్కు ఎలగకపోయినా మరుసటి రోజు మేము ఫిట్ చేస్తున్నాం. అదే రకంగా అన్ని గ్రామాలలో పల్లె ప్రకృతి వనం వచ్చింది, దంపియాంగ్ కూడా వచ్చింది, మళ్ళీ ఏది శ్మశాన వాటికి వచ్చింది. మా దగ్గర 100% కంప్లీట్ అయినాయి సార్. డంపియాడ్ కంప్లీట్ అయింది, డంపియాడు ట్రాక్టర్ కూడా. పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారా సార్ మా విలేజ్కి? ఇద్దరు పారిశుద్ధ్య కార్యక్రమాలను పెట్టుకున్నాం సార్. 420 ఉన్నప్పటికీ ఇద్దరిని పెట్టుకున్నాం సార్. ఇద్దరిని పెట్టుకొని వాళ్ళకి షేర్ చేస్తున్నా సార్. నేను ఒకటి ఒక్కొక్కటిగా ఇచ్చి దాంట్లో షేర్ చేసుకుంటా, మా పర్సనల్గా కొద్ది తీసుకుంటున్నాం సార్ వాళ్ళకి పర్సనల్గా. ఎందుకంటే వాళ్ళకు ఇద్దరికి ఒకటే షేర్ చేస్తే సరిపోదు సార్. సరిపోదు, మేము చేయము అన్న ద్వారా మేము కూడా అవసరమైతే మా పర్సనల్గా కొద్దిగా ఇచ్చుకుంటున్నాం. ఇచ్చుకొని మనం పారిశుద్ధ్యాన్ని మాత్రం కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నాం సార్. ఇప్పటికైతే ఇక ప్రభుత్వ దృష్టికి కూడా మేము తీసుకెళ్తున్నాం సార్ మీ ద్వారా. గవర్నమెంట్ మా పైన శ్రద్ధ ఉంచి జస్ట్ మా మమ్మల్ని మరి చెప్పండి. ఎందుకంటే మా చిన్న జీపీ అయినప్పటికీ మాకు గ్రామ పంచాయతీ ఇచ్చారు ధన్యవాదాలు. ప్రభుత్వం మరి మమ్మల్ని ఆదుకోవాలని వేడుకుంటున్నాం సార్. ఎందుకంటే చిన్న జీపీ మరి కనీసం మల్టీపర్పస్ వర్కర్ని కూడా ఇద్దరిని పెట్టుకొని లేని పరిస్థితిలో మేము ఉన్నాం సార్. ఎలాంటి డెవలప్మెంట్ చేయాలన్నా ముందు బడ్జెట్ అవసరం. మా దగ్గర ఎలాంటి బడ్జెట్ లేదు. గవర్నమెంట్ ప్రస్తుతం జనాభా ప్రాతిపదికన ఇచ్చే బడ్జెట్ సరిపోదు సార్. ఇప్పుడు ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి మీ గ్రామ సమస్యలను కావచ్చు ప్రధానమైనటువంటివి ఏమైనా చెప్పాలని అనుకుంటున్నారా సార్? ప్రధానమైంది ఇంతకుముందు సమస్య ఒకటి చెప్పలేదు మీరు, ఇప్పటిదాకా అంటే అధికారుల దృష్టికి తీసుకెళ్ళలేదు. తీసుకెళ్ళలేదు సార్ ఇప్పుడు చెప్తున్నా ప్రధానంగా అంటే మాకు మెయిన్ డ్యామేజ్ ఒకటి ఇబ్బంది ఉన్నది సార్. మెయిన్ ఎంట్రెన్స్లో అది వర్షాకాలం చాలా ఇబ్బందిగా ఉంటుంది. దాని ఏంటంటే మంచిగా 6 ఫీట్ వరకు వాటర్ ఉంటుంది సార్ ఆ నాలలో. ఏ పిల్లలు పోయినా ఏదైనా ఇబ్బంది మస్తు సార్లు ఎన్నోసార్లు చిన్నపిల్లలు పడి కూడా తీసుకున్నారు. చనిపోవడం ఎవరు జరగదు మా అదృష్టం బట్టి చనిపోవడం ఎవరు చనిపోలేదు. చిన్నపిల్లలు పడి కూడా ఇబ్బంది పడ్డారు సార్, ఎందుకంటే జనాలు ఉండి తీయడం చేయడం అట్లాంటివి జరిగింది. ఇక స్కూల్ దగ్గర వ్యవస్థ అయితే మేము క్లియర్ చేసుకున్నాం సార్. స్కూల్ దగ్గర క్లియర్ చేసుకున్నాం, పెంట బొందలని తీసేసి ఒక్కో పెంట బొందలు ఎంత 5 ఫీట్ 7 ఫీట్స్ అట్లా డెత్ ఉండే సార్. అవన్నీ 30 డేస్లో మేము మా ఉన్న బడ్జెట్లో కంప్లీట్ చేసుకోగలిగాం. కానీ గవర్నమెంట్ ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది మనం మేము మనవి చేసుకుంటున్నాం సార్. మేము ఏంటంటే మరీ ముఖ్యంగా మా విలేజ్లో నాలాల వ్యవస్థ బాగాలేదు ఒకటి, మెయిన్ ఇంట్రెస్ట్ నాలా ఒకటి మాకు అది ఒకటి దయచేస్తే దానికి ప్రోత్సహించి మనకు కావాల్సిన బడ్జెట్ వాళ్ళు గవర్నమెంట్ గిట సహాయం చేస్తే ఆ నాలా ముగించుకొని విలేజ్కి ఒక అందానికి తీయగలుగుతాను నేను ఈ మీడియా ద్వారా హామీస్తున్నా సార్. అంటే ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం ఇంటింటి మరుగుదొడ్డు అనే కార్యక్రమం తీసుకొచ్చింది. అవును సార్. ఆ మరుగుదొడ్డు కార్యక్రమం ఎట్లా ఏర్పాట్లు అయినాయా లేకపోతే? మరుగుదొడ్లు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కట్టుకున్నారు సార్. కొంచెం నీటి సమస్య ద్వారా కొందరు ఇంకా బయరు భూమికి వెళ్తున్నారు సార్. నీటి సమస్య ద్వారా నీరు కరెక్ట్, మిషన్ భగీరథ కూడా కరెక్ట్ రావట్లేదు సార్. మాకు ఇంకోటి మిషన్ మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం సార్, మిషన్ భగీరథ కొత్త లైన్ రాలేదు సార్. మాకు
నేను డీ వరకు వెళ్ళి కూడా నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేసిన సార్. అయితే పెడతాము కొత్త లైన్, ఆల్రెడీ శాంక్షన్ పెట్టినాము, కొత్త లైన్ ఇస్తామన్నారు. పాత లైనే కలెక్షన్ ఇచ్చారు కావున అది ఒక రోజు తప్పించి ఒక రోజు ఆల్టర్నేట్ డే పలిగిపోతున్నాయి సార్, లీకేజీలు అవుతున్నాయి. ఇప్పుడు మీరు వస్తుంటే మధ్యలో కూడా కనబడి ఉండవచ్చు, పలిగిపోయింది. ఈరోజు లీలే రాలేదు, మధ్యలో డ్యామేజ్ అయింది సార్. పాత లైన్ ఉండడం ద్వారా అది డ్యామేజ్ అవుతున్నది. మిషన్ భగీరథ నీళ్ళు కూడా సరిగ్గా రావట్లేదు. రాకపోవడం ద్వారా మరుగుదొడ్లు ఉన్నప్పటికీ గవర్నమెంట్ ఇచ్చే ఇవ్వడం ద్వారా అందరూ మరుగుదొడ్లు కట్టుకున్నారు సార్. కానీ మరుగుదొడ్లు ఉన్నప్పటికీ బయరుభూమికి వెళ్ళవలసిన దుస్థితి ఉన్నది. నీళ్ళ ద్వారా, నీళ్ళు లేకపోవడం ద్వారా ఆ దుస్థితిలో ఉన్నారు సార్ విలేజ్. రైట్, ఇది ముగ్దుంపూర్ గ్రామ సర్పంచ్ పద్మ విజయ్ కుమార్ గారు మనకి ఈరోజు చెప్పినటువంటి అంశాలు. ముఖ్యమైనటువంటి గ్రామంలో ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులు సరిపోవట్లేదు. ముఖ్యంగా ఇది ఇంతకుముందు తాండకంటే అధ్వానంగా మారిపోయింది. మురికి అంటే గత పాలకులు వాళ్ళు చేసేటువంటి పద్ధతులు వాళ్ళు చేశారు, కానీ మురికి కాలువలు కావచ్చు లేదంటే త్రాగునీరు కావచ్చు పూర్తి స్థాయిలో సమస్యలను మిగిలిపోయినాం. ప్రభుత్వం కనుక మాకు సహకరిస్తే, ఇప్పటిదాకా అధికారుల దృష్టికి తీసుకెళ్లేదు, అవకాశం ఇస్తే ప్రభుత్వం దృష్టి మీ మీ అంశాలను తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్ ప్రవీణ్ కుమార్ ఎస్కేఎస్ నారాయణ. నూతన వస్త్ర ప్రపంచానికి సరికొత్త హంగులతో స్వాగతం పలుకుతూ అన్ని రకాల శుభకార్యాలకు నాణ్యమైన దుస్తులను అందిస్తూ కస్టమర్ల మన్నన పొందుతూ ముందుకు సాగుతున్న మన షాపింగ్ మాల్ శుభమస్తు షాపింగ్ మాల్. మన పండుగలు, మన వేడుకలు, మన సంస్కృతులు, మన సాంప్రదాయాలు శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్లో షాపింగ్ అంటేనే ఓ మధురమైన అనుభూతి. మన షాపింగ్ మాల్లో అన్ని రకాల పట్టు చీరలు, సిల్క్ చీరలు, డైలీ సారీస్, వర్క్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, అన్ని రకాల డిజైన్లు లభించును. కిడ్స్ వేర్ లో ఫ్రాక్స్, మిడీస్, ఫీదా కాటన్ ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్, వెస్ట్రన్ మోడల్ ఫ్రాక్స్, లెగ్గింగ్స్, జీన్స్, టాప్స్, టీషర్ట్స్, చున్నీస్, పాట్యాలా డ్రెస్సెస్ లభించును. మెన్స్ వేర్ లో జీన్ ప్యాంట్స్, షర్ట్స్, సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, షర్మానీస్, టీషర్ట్స్ మరియు అన్ని రకాల బట్టలు మా వద్ద లభించును. ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో మీ ముందుంటుంది శుభమస్తు షాపింగ్ మాల్. అందరికీ నచ్చిన షాపింగ్ మాల్, అందరూ మెచ్చిన షాపింగ్ మాల్ శుభమస్తు షాపింగ్ మాల్ అంటేనే నమ్మకం శుభం. కస్టమర్ల కొనుగోలుకు నమ్మకమైన షాపింగ్ మాల్ శుభమస్తు షాపింగ్ మాల్. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యములకు సంప్రదించండి శుభమస్తు షాపింగ్ మాల్. మా చిరునామా బసవేశ్వర్ చౌక్, కరస్ గుత్తి రోడ్, నారాయణ్ ఖేట్. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8466809364. Hi, this is Swati Dixit. Please subscribe to Sks Fly TV.